హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మీ రిఫ్రిజిరేటర్ ఉంటుంది కదా అంటే మీ ఫ్రిడ్జ్ మీ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిజ్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ మనకు ఎక్కువ కూలింగ్ అంటే ఎయిజ్ గడ్డలా ఉంటుంది అటువంటి ప్రాబ్లంకి చూడండి మనకి ఏది ప్రాబ్లం దాంట్లో ఎట్లా కనుక్కోవాలి అంటే చూడండి ఆ విధంగా నేను కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఒకవేళ ఆ ఐజ్ గడ్డలు కట్టా ఉంటే మీ డి ఫ్రిడ్జ్ బాక్స్ చూడండి ఆ ప్రాబ్లం మనం ఏ విధంగా మనం సాల్వ్ చేయవచ్చు ఏ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్ మీరు పాటించండి డెఫినెట్గా మీ డిఫిజ్ బాక్స్ కూలింగ్ ఎక్కువ అయితే కూలింగ్ తక్కువ అవుతుంది అప్పుడు మీకు డీఫిజ్ బాక్స్ గడ్డలు కట్టదు ఓకేనా ఒక్కొక్కసారి మనకు ఫ్రిడ్జ్ మనకు కూలింగ్ రాదు అంటే మన డిఫిజ్ బాక్స్లో ఐస్ గడ్డ కట్టదు అటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి కూలింగ్ రాకపోతే ఏ విధంగా కనుక్కోవాలి ఈ వీడియో చెప్తాను చూడండి ఫ్రెండ్ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ ఫస్ట్ టిప్స్ చెప్తాను చూడండి ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మన డిఫిజ్ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ మనం ఓపెన్ చేద్దాం ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు కూలింగ్ ఎక్కువ అవుతుంటుంది డిఫిజ్ బాక్స్ చూపిస్తాం చూడండి చూడండి ఈ విధంగా మనకు డీ బాక్స్ ఎక్కువ కూలింగ్ ఎక్కువ ఐస్ గడ్డలా తయారవుతుంటుంది ఈ విధంగా గడ్డలు గడ్డలుగా అంటే మనం ఏదైనా వస్తువు పెట్టుకుంటే పెట్టుకోలేము ఆ విధంగా తయారైపోతుంటుంది ఆ విధంగా మన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ దేని వలస చెప్తా చూడండి ఫస్ట్ మనకు ఈ విధంగా కూలింగ్ కడుతుంటే చూడండి మీది కొత్త ఫ్రిడ్జ్ అయ్యింది అనుకోండి కొత్త ఫ్రిడ్జ్లో చూడండి నార్మల్గా మనకు ఫవర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకు కూలింగ్ ఎక్కువ వస్తుంటుంది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక చిన్న టిప్స్ చేయచ్చు చూడండి ఈ ప్రాబ్లమ్కి ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఎక్కువ కూలింగ్ గడ్డ కడుతుంటుంది చూడండి ఇక్కడ మనకు ఇక్కడ మనకు ధర్మస్టార్టర్ అని బటన్ ఉంటుంది చూడండి ఈ బటన్ మనం చూడండి ఏం చేయాలంటే మనం రెండు మన డి ఫ్రిడ్జ్ బాక్స్ మనకు వారంలో పది రోజుల్లో గడ్డ కట్టేసింది అనుకోండి రెండు రోజులకైనా అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొత్త ఫ్రిడ్జ్ అయితే చూడండి ఇక్కడ బటన్ ఉంది కదా ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తూ ఉండాలా ప్రతి వారానికి ప్రతి రెండు రోజులు ఒకసారి అయినా మీరు బటన్ ప్రెస్ చేస్తూ ఉండాలా ఎందుకంటే ఎక్కువ కూలింగ్ కడుతూ ఉంటుంది ఒక బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఫ్రిజ్ ఆఫ్ అయిపోయి మీకు ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయి మళ్ళీ ఫ్రిడ్జ్ ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు రెండో టిప్స్ ఏంటంటే చూడండి మనకి ఎక్కువ డీ ఫ్రిజ్ బాక్స్లో ఎక్కువ గడ్డ కడుతుంది అనుకోండి ఎక్కువ కూలింగ్ చేసాను చూడండి ఈ ప్రాబ్లమ్ దేని వల్ల వస్తుందంటే చూడండి గడ్డలు కట్టడం మనకు డీ ఫ్రిడ్జ్ బాక్స్లో ఎందుకు ప్రాబ్లం అంటే ఇక్కడ మన స్టార్టర్ ఉంది కదా ఈ ధర్మా స్టార్టర్ మనకు ఫెయిర్ అయింది అంటే ఇది డైరెక్ట్ అయిపోయేట డైరెక్ట్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మీరు కూలింగ్ తగ్గించినా పెంచినా అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది పని చేయదు ఓకేనా అందువల్ల మనకి ఏమవుతుందంటే కూలింగ్ ఎక్కువ గడ్డలు కడుతుంటుంది ఈ విధం ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే ఈ ధర్మా స్టార్టర్ని మనం మార్చాలా మీరు మార్చవచ్చు లేదంటే ఎవరైనా మెకానిక్ ఉంటారు కదా ఫ్రిడ్జ్ మెకానిక్ వాళ్ళతో మారిపోయండి ఎందుకంటే మంచిది ఓకేనా మీకు ఈ ధర్మా స్టార్టర్ కూడా మీకు ఎంతలో తక్కువలోనే దొరుకుతుంది ఇది దీనికి ఖర్చు వచ్చి మనకు ఐదు వందలు ఆరు వందల్లో మనకి ఈజీగా దొరుకుతుంది మహా అంటే వెయ్యి రూపాయల లోపల ఈజీగా మీరు అది చేంజ్ చేసుకోవచ్చు ఆ చేంజ్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ ధర్మాస్టార్టర్ వల్ల మీకు ఉండే ప్రాబ్లం చూడండి ఈ ఫ్రిడ్జ్ మనం కడుతుంది కదా ఈ ప్రాబ్లం మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇప్పుడు మూడో టిప్స్ ఏంటంటే చూడండి చాలామంది ఏం చేస్తుంటారంటే మాలో కొత్త ఫ్రిడ్జ్ అయినా సరే పాత ఫ్రిడ్జ్ అయినా చాలా మంది కొంటు కొన్ని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళే వాళ్ళకి తెలియదు మ్యానుఫ్యాక్చర్గా మనం చూడండి ఇక్కడ మనకు మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి కంట్రోల్ ఉంది కదా ఒకటి రెండు మూడు ఎలాగా ఉండే ఎనిమిది వరకు ఉంది కంట్రోల్ చూడండి చూడండి ఇక్కడ మనకు నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ కానీ మనకు ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి కూలింగ్ని చూపిస్తారు చూడండి చలికాలం ఈ విధంగా పెట్టుకోవాలి వానాకాలం ఈ విధంగా ఎండాకాలం ఈ విధంగా ఎక్కువ మిగి హైగా ఉంటే వేడిగా ఉంటే అప్పుడు ఇలా హైలా ఎనిమిదిలో పెట్టుకోవాలా ఈ విధంగా మనకు వాళ్ళే మనకి ఇచ్చేస్తారు చూడండి కొంతమంది ఏం చేస్తారంటే ఇది చూసుకోరు ఇది ఏం చేస్తారంటే ఎనిమిదిలో పెట్టేస్తుంటారు ఈ విధంగా మనకు చూడండి ఈ విధంగా మనకు ఫుల్లో ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే డీ ఫ్రిడ్జ్ బాక్స్ మనకు గడ్డ కడుతూ ఉంటుంది ఈ విధంగా మనకు ఈ ప్రాబ్లమ్స్ గడ్డ కట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది ఓకేనా అప్పుడు మీరు ఏం చేయాలంటే చూసుకోండి మీ ఫ్రిడ్జ్ మీకు ఎంత కంట్రోల్లో ఉందో ఎనిమిదిలో ఉంది అని చూసుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే తగ్గించుకోండి సీజన్ పట్టి మీరు పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కువ గడ్డ కడుతుంటే మీరు ఒకటే పెట్టేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్లో మీకు బాగా పని చేస్తుంది అప్పుడు మీకు గడ్డ ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్ బాక్స్ గడ్డ కట్టకుండా ఈ ప్రాబ్లమ్ని మీరు అరికట్టచ్చు ఓకేనా ఇప్పుడు నాలుగో టిప్స్ నాలుగో టిప్స్లో ఏంటంటే చూడండి చాలా మంది మీ టీఫి బాక్స్ ఎక్కువ గడ్డ కట్టేసి ఎక్కువ మీకు గ్యాప్ కూడా ఉండదు అనుకోండి అంత అటు గట్ల కడుతున్నప్పుడు కొంతమంది చేశాను చూడండి వాళ్ళ కత్తులు ఏదైనా స్క్రూ డ్రైవరు ఏదైనా తీసుకుంటారు ఇట్లా పొడిగా ఉన్నా కూసుకొని ఇది చూడండి ఇట్లా తీసుకొని చూడండి ఇట్లా పొడుస్తారు ఇట్లా పొడవకూడదండి ఎటువంటి మీరు హోల్ కూడా వేయకూడదు చూడండి ఇక్కడ మనకు పైపులు ఉంటాయి గ్యాస్ పైపులు ఉంటాయి మనకు ఇది కూలింగ్ ఎక్కే పైపులు దీనికి హోల్ పడింది అనుకోండి మీ గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మీకు కూలింగ్ బాక్స్ ఈ డిఫ్రిజ్ బాక్స్ కూడా మార్చాల్సి వస్తుంది మళ్ళీ మీకు గ్యాస్ కూడా ఎక్కాల్సి వస్తుంది మీకు కంపల్సరీ మీకు ఫైవ్ థౌసండ్ మీకు అమౌంట్ అవుతుంది ఛార్జ్ అవ్వచ్చు ఐదు వేల రూపాయలు ఓకేనా మీరు చూడండి గడ్డ కడితే మీరు దాన్ని మీరు కరిగేయాలనుకుంటే చూడండి ఏం చేస్తారంటే వేడి నీళ్ళు కొంచెం వేడిగా చేసి గ్లాస్లో కానీ ఈ విధంగా కొద్దిగా పోయండి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి అప్పుడు ఈజీగా గడ్డలు కరిగిపోతుంది ఒకవేళ తీయాలనుకుంటే ఈ విధంగా మీరు కత్తితో పుడిచారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మిస్ అయ్యి మీరు పైపు హోల్ అనుకోండి ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ డీ ఫ్రిజ్ బాక్స్ డ్యామేజ్ అయ్యి మనకు హోల్ పడిపోయి పైపు గ్యాస్ పోవడం ఇటువంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం అప్పుడు మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఐదో టిప్స్ చూడండి ఐదో టిప్స్ ఏంటంటే చూడండి కొంతమందికి డీ ఫ్రిజ్ బాక్స్ ఎక్కువ గడ్డ కడుతుంది అనుకోండి చూడండి వాళ్ళకి ధర్మా స్టార్టర్ వాళ్ళు ఏమంటారు అంటే ధర్మా స్టార్టర్ బాగుందంటారు ఇది ధర్మా స్టార్టర్ అండి ఇది ఓకేనా ఇది బాగుందంటారు ఇది బాగుందో లేదో ఎలా తెలుసుకోవాలంటే చూడండి మీరు ఎప్పుడైనా మీరు కంట్రోల్ చేస్తారు కదా మీరు కూలింగ్ తగ్గిస్తాం కూలింగ్ తగ్గించినప్పుడు తగ్గితే ఓకే అండి ఒకవేళ తగ్గలేదంటే ఇది మనకు ఫెయిలర్ అయినట్టు అంటే మీకు ఈ విధంగా ఎక్కువ గడ్ల కడతా ఉంటే లోపల మీకు ధర్మ షటర్ పోయినట్టు ఓకేనా ఒకవేళ మీకు పని అనుకోండి అప్పుడు మీకు ఇది ప్రాబ్లం ఉంది అప్పుడు ఇది మార్చుకోవాలా మార్చుకుంటే ఈ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఇది పోయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే చూడండి ఇక్కడ మనకు మధ్యలో ఒక బటన్ ఉంది కదా ఈ బటన్ మనం ప్రెస్ చేయాలా ఎప్పుడైనా ఎక్కువ గడ్డలు కట్టేస్తాయి అంటే మనం ఫ్రిడ్ డి బాక్స్ మనం ఏ వస్తువు పెట్టలేము అట్లా గడ్డలు కట్టేసినప్పుడు చూడండి ఈ బటన్ ఈ బటన్ కదా దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి వన్ డేలో మనకు ఆ గడ్డంతా కరిగిపోయి ఊడిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది ఐస్ గడ్డంతా అప్పుడు మనకు ఫ్రిడ్జ్ ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది ఆ విధంగా పని చేస్తుందో లేదో మీరు తెలుసుకోవాలంటే ఈ బటన్ని ఒకసారి ప్రెస్ చేసి చూడండి మీరు ఇది మామూలుగా మీరు వారానికి లేదంటే మీకు ఎక్కువ గడ్డ కడితే రెండు రోజులకైనా మీరు ప్రెస్ చేస్తూ ఉండాలా ఇది ఆటోమేటిక్గా ఇది ప్రెస్ చేసేదానికి ఈ బట్టన్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ హై కూలింగ్ అయితే దీన్ని ప్రెస్ చేస్తానండి ఓకేనా అప్పుడు ఇది ధర్మాస్టాటర్ పనిచేస్తున్నట్టు ఒకవేళ అప్పుడు కూడా చేయలేదంటే ఈ ధర్మాస్టార్టర్ మీరు మార్చుకోవాలా ఓకేనా ధర్మాస్టార్టర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను చూడండి కావాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరో టిప్స్ చూడండి ఆరో టిప్స్ ఏంటంటే చూడండి కొంతమందికి డిఫిజ్ బాక్స్ ఎక్కువ గడ్డ కడుతుంది అనుకోండి అట్లా లేకుండా కొంతమందికి ఏమవుతుందంటే డిఫిజ్ బాక్స్ గడ్డ కట్టదు అంటే కూలింగ్ సరిగా ఉండదు చూడండి అటువంటి ప్రాబ్లం మనం ఏం చేయాలంటే చూడండి మనమే మన ఒకసారి ఏమవుతుందంటే మన గ్యాస్ తక్కువ ఉంటుంది మన ఫ్రిడ్జ్ చూడండి ఒకవేళ మీరు కొత్త ఫ్రిడ్జ్ కొంటే కొత్త ఫ్రిడ్జ్లో మీకు గ్యాస్ సరిగా ఉంటుంది ఎక్కువ ఎక్కువే ఉంటుంది ఓకేనా మీరు తెచ్చినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా చూ చెక్ చేసుకోండి పైప్ బ్యాక్ సైడ్ ఓకేనా లేదంటే మీకు ఒకవేళ అంతా గ్యాస్ అంతా సరిగ్గా ఉంది ఇది పని చేయడం లేదంటే చూడండి ఇక్కడ మన ధర్మస్టాటర్ ఉంది కదా కూలింగ్ తగ్గినా ఎక్కినా ఇది సరిగా పని చేయలేదు అంటే చూడండి ఈ ధర్మ స్టార్టర్ మెయిన్ ఈ ధర్మా స్టార్టర్ ఒకసారి మార్చి చూపించండి ఒకవేళ మీకు తెలియకపోతే మీరు దగ్గరలో ఉన్న మీ ఫ్రిడ్జ్ మెకానిక్ చూపిస్తే ఇది చెక్ చేస్తారు ఒకవేళ మీకు కూలింగ్ ఎక్కువ అవుతూ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కూలింగ్ తక్కువ వస్తున్నా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడవ టిప్స్ ఏడవ టిప్స్లో ఏంటంటే చూడండి కొంతమంది కొత్త ఫ్రిడ్జ్ కొంటుంటారు కొత్త ఫ్రిడ్జ్లో కూడా చూడండి వాళ్ళకి ఎక్కువ గడ్ల అంటే మనకు ఎక్కువ డీ ఫ్రిడ్జ్ బాక్స్ ఎక్కువ కూలింగ్గా ఉంటుంది ఎక్కువ గడ్ల కట్టి ఈ విధంగా మనం డీ ఫ్రిడ్జ్ బాక్స్ ఏ వస్తువు పెట్టుకోలేము ఒకవేళ కింద వస్తువులు కూడా మనకు కట్టి పాడైపోతూ ఉంటాయి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది చూడండి అప్పుడు మనకు చూడండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొత్త ఫ్రిడ్జ్ అయినా సరే పాత ఫ్రిడ్జ్ అయినా సరే చూడండి మనకు ఒక్కొక్కసారి మనకు మెన్ కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు అంటే కొన్ని వస్తువులు మనకు ఆటోమేటిక్గా పోయి ఉండొచ్చు అప్పుడు బిగించినప్పుడు పని చేస్తూ ఉంటే మళ్ళీ పని చేయవు ఆ విధంగా ఉంటుంది మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీకు ఏమైనా డిఫిజ్ బాక్స్ కంప్లైంట్ ఏదైనా ఉంటే మీరు కంపెనీకి కంప్లైంట్ చేయండి వాళ్ళు వచ్చి ఫ్రీగా వచ్చి చెక్ చేసి రిపేర్ చేస్తారు ఓకేనా ఒకవేళ మీరు తెలుసుకోవాలంటే నేను చెప్పాను కదా ధర్మా స్టార్టర్ లోపల ధర్మా స్టార్టర్ మీకు కూలింగ్ తగ్గుతుందా లేదా చెక్ చేసుకోండి ధర్మా స్టార్టర్ మధ్యలో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి మన డి బాక్స్ గడ్డ కట్టింది అనుకోండి ఆ గడ్డంతా కరిగిపోయిన తర్వాత రేపు మరుసటి రోజు అది ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా అదే ఆ విధంగా జరుగుతుంది చెక్ చేసుకోండి ఆ విధంగా జరిగితే ఓకే ఓకేనా అలా చెక్ చేసుకోండి మీరు ఒకవేళ అది పనిచేస్తూ ఉన్నాయి అలా ఉన్నా కూడా మీకు కూలింగ్ మళ్ళీ ఎక్కువ వస్తుందంటే కంపల్సరీ ధర్మా స్టార్టరే ప్రాబ్లమ్ ధర్మా స్టార్టర్ మీరు చేంజ్ చేసుకోండి అప్పుడు మీరు ఎక్కడికి ఉన్నారు ఆ షాప్లో కంప్లీంట్ చేయండి లేదంటే మీ కంపెనీకైనా మీరు కాల్ చేసి మాట్లాడండి ఈ విధంగా ప్రాబ్లం ఉందని అప్పుడు కొత్తలో వాళ్ళే అప్పుడు మీకు కంపెనీ నుంచి వచ్చి వాళ్ళు ఫ్రీగా మీకు రిపేర్ చేసి ఇచ్చేస్తారు కొత్తలో కొన్నారు కాబట్టి ఓకేనా కొన్ని రోజులు పోతే వాళ్ళు మళ్ళీ పట్టించుకోరు ఓకే ఇటువంటి ప్రాబ్లం కూడా ఉంటాయి మనం కొత్త ఫ్రిడ్జ్ కూడా చూడండి కూలింగ్ ఎక్కువ రావడం లేదంటే కూలింగ్ తగ్గకపోవడం లేదంటే గడ్డలు మనం ఎక్కువ కట్టడం ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొత్త ఫ్రిడ్జ్లో కూడా మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం ఉంటాయి ఓకేనా అలాంటి కొన్ని మీరు చెక్ చేసుకుంటా ఉండండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎనిమిదో టిప్స్ ఎనిమిదో టిప్స్ ఏంటంటే చూడండి మీకు ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్కి చూడండి చాలా మంది ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ మీకు స్టెప్లైజర్ అవసరం లేదని చెప్తుంటారు చూడండి వాళ్ళ మాటలు నమ్మకాకండి చూడండి దీనికి స్టెప్లైజర్ అవసరం లేదని వాళ్ళు కూడా మీరు ఆ స్టెప్లైజర్ తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే సేమ్ నాకే జరిగింది ప్రాబ్లం చూడండి నేను స్టెప్లైజర్ పెట్టుకోలేదు కొన్నిసార్లు నాకు కరెంట్ అప్ అండ్ డౌన్ రావడం వల్ల నాకు ఒకసారి ఇది రెండు సంవత్సరాల్లో నాకు ఇది ప్రాబ్లం వచ్చేసింది ఎల్జీ ఫ్రిడ్జ్ ఇది ఓకేనా రిపేర్ వచ్చి మనకు లోపల డీపీచ్ బాక్స్ మార్చాల్సి వచ్చింది మళ్ళీ గ్యాస్ అన్ని మార్చడానికి నాకు ఐదు వేలు ఖర్చు అయింది ఓకేనా ఈ విధంగా మీకు ఐదు వేలు ఖర్చు మళ్ళీ అప్పుడు మీకు స్టెప్లైజర్ కూడా మీరు కొనాల్సి వస్తుంది అప్పుడు స్టెప్లైజర్కి మీకు ఒక రెండు వేలు పది వందలు పెట్టాల్సి వస్తుంది ఓకేనా అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే చూడండి మీరు ముందు జాగ్రత్తగా మీరు ఒక స్టెప్లైజర్ కొని పెట్టేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు చూడండి కంపల్సరీ మీకు ఫ్రిడ్జ్ ఏ వస్తా సరే ఎలక్ట్రానిక్ వాళ్ళు అవసరం లేదన్న కూడా మీరు ముందు జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు ఏదైనా డ్యామేజ్ పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కువ డబ్బు లాస్ అవుతాయి ఫ్రిడ్జ్ ప్రాబ్లం అవుతుంది ఓకేనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఏం ఏం కాదండి ఓకేనా నేను కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్తున్నాను ఫ్రెండ్ ఇప్పుడు తొమ్మిదో టిప్స్ తొమ్మిదో టిప్స్ ఏంటంటే చూడండి కొంతమంది రిఫ్రిజిరేటర్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ వాళ్ళకి సరిగ్గా కూలింగ్ ఎక్కద్దు అంటే మన డీఫ్రిజ్ బాక్స్ కూలింగ్ ఎక్కినా కూడా మనకు కూలింగ్ నిలబడడం లేదు అటువంటి ప్రాబ్లం ఏమన్నా ఏమంటే చూడండి కొంతమంది డోర్ ఉంటుంది కదా ఈ డోర్ సైడ్లో మనకు ఒకటి మ్యాగ్నెట్ ఉంటుంది ఆ మ్యాగ్నెట్ సరిగ్గా తగులుకుంటుంది చెక్ చేసుకోండి చూడండి మీరు చెక్ చేయాలంటే ఇట్లా చేయి పెట్టి చూడండి కొంచెం కూలింగ్గా తగులుతుందా లేదంటే ఎక్కడి నుంచి మన లీకేజ్ ఉందా చెక్ చేసుకోండి ఓకేనా కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఓపెన్ చేసిన తర్వాత ఈ డోర్ సరిగా ముయ్యరు కొంతమంది ఓకేనా డోర్ సరిగ్గా పడకపోయినా కూడా మనకు లోపల ఉన్న గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోయి మనకు కూలింగ్ తక్కువ వస్తుంటుంది ఓకేనా ఇంకొకటి ఏంటంటే కూలింగ్ రాకపోయినా కూడా ఇది చెక్ చేసుకోండి ఇక్కడ ధర్మస్టాటర్లో మనం కూలింగ్ పెంచుకోవాలా కూలింగ్ పెంచుతా ఓకేనా కొంతమంది ఒకటో రెండులో పెడతారు అలా పెడితే కూలింగ్ ఎక్కువ ఉండదు సంబర్లో మనకు ఎండాకాలంలో మనకు ఎనిమిది పెట్టాలా ఒకళ్ళు ఏడేళ్ళు పెట్టాలా ఈ విధంగా మీరు అంత కూలింగ్ పెంచితే అప్పుడు కూలింగ్ పెరుగుతుంది ఓకేనా తక్కువలో పెట్టి మీరు ఎక్కువ కూలింగ్ రాలేదంటే అప్పుడు మీకు రాదు ఆ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పదో టిప్స్ పదో టిప్స్ ఏంటంటే చూడండి మన రిపేర్ సంబంధించింది కాదండి ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతుంటారు రెగ్యులర్గా చూడండి అన్న ఏదైనా మంచి ఫ్రిడ్జ్ ఉంటే చెప్పండి ఏ ఫ్రిడ్జ్ కొనాలని చెప్తుంటారు చూడండి నేను వాళ్ళ కోసం ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను ఓకేనా వాళ్ళు ఏ ఫ్రిడ్జ్ కొనాలి చూడండి మీ దగ్గర ఒక ఇరవై వేల లోపల మీకు పదహైదు ఇరవై వేలు ఉంది అనుకోండి చూడండి మీరు ఏదైనా మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి ఎల్జీ శాంసంగ్ లేదంటే ఇతర ఏదైనా కంపెనీ మంచి చూసి తీసుకోండి మీరు పక్కింట్లో ఎవరైనా విచారించి మీరు ఏ కంపెనీ వాడుతున్నారు ఎన్ని పని పనిచేసినాయి వాళ్ళని కనుక్కోండి ఆ విధంగా మీరు తీసుకోండి ఓకేనా బాగానే పని చేస్తాయి ఓకే మీరు ఇంకో కొంచెం మీరు బడ్జెట్ చూడండి ఇరవై వేలు పైన మీరు ఎక్కువ అమౌంట్ పెట్టాలనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి కొంతమంది డబల్ డోర్ ఫ్రిడ్జ్ లేదంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలని అడుగుతుంటారు చూడండి వాళ్ళ కోసం నేను గ్యారంటీ చెప్తాను చూడండి సింగిల్ డోర్ తీసుకోండి ఎందుకంటే సింగిల్ డోర్లో మనకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి డబల్ డోర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అంటే ప్రాబ్లం అంటే డైరెక్ట్గా ప్రాబ్లమే రాదు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఎక్కువ సతాయిస్తుంది ఆ విధంగా ఉంటుంది ప్రాబ్లం రాకపోతే ఏం ప్రాబ్లం లేదు ఓకేనా కొన్ని కొన్నిసార్లు చూడండి సింగిల్ డోర్లో కూడా ప్రాబ్లం వస్తాయి నేనేం కాదండి దీనిలో కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే చాలా తక్కువ వస్తుంది అయినా వచ్చినా కూడా మనకు రిపేర్ ఛార్జెస్ ఛార్జెస్ కొంచెం తక్కువే ఉంటుంది ఓకే మీ ఇష్టం ఏదైనా తీసుకోండి నేనైతే సజెషను మామూలుగా నేను మెకానిక్ ఉంటారు కదా ఫ్రిడ్జ్ మెకానిక్స్ వాళ్ళని అడిగే నేను చెప్తున్నాను డబల్ డోర్ కన్నా సింగల్ డోరే తీసుకోమని వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు అందువల్ల నేను సింగిల్ డోరే నేను కూడా మీకు సజెషన్ చేస్తున్నాను ఓకే మీ ఇష్టం ఏదైనా తీసుకోండి ఓకే ఫ్రెండ్ మీకు స్టప్లైజర్ కావాలంటే చూడండి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అయినా ఏదైనా కొనాలనుకుంటే బై చేసుకోండి కొనుక్కోండి ఓకే చూసారు కదా మన కూలింగ్ ఎక్కువ పెరిగితే ఏ విధంగా దాన్ని రిపేర్ చేసుకోవాలి కూలింగ్ తక్కువ వస్తే ఏ విధంగా మన ప్రాబ్లం తెలుసుకోవాలి మొత్తం డీటెయిల్గా మీకు పది టిప్స్ చెప్పాను ఆ విధంగా మీరు రిపేర్ చేసుకొని సాల్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ ఎంతో కష్టపడి ఇలాంటి వీడియో చేస్తుంటాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఉండండి ఇలాంటి క్రియేట్ చేస్తాం ఇంకోసారి కలుసుకున్నాం అందరికీ బాయ్ ఫ్రెండ్